కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ వ్యాధి విజృంభిస్తుంది. దీంతో జిల్లా ప్రజలలో ఆందోళన నెలకొంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రోగులతో సంఖ్య తాకిడి పెరుగుతుంది. ఇప్పటివరకు కేవలం 10 రోజుల వ్యవధిలోనే జిల్లాలో 5 డెంగ్యూ వ్యాధి బారిన పడి మృతి చెందారు. దీంతో జిల్లా వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే డిఎంహెచ్ఓ చంద్రశేఖర్ తన బృందంతో భూంపల్లి, బిక్కునూర్, లింగంపేట, సదాశివనగర్లలో పర్యటించి మృతి చెందిన వ్యక్తులు ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటళ్లపై దాడి చేశారు. ఇప్పటికే 3 నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఆర్ఎంపి, పిఎంపి హాస్పిటళ్లను సీజ్ చేశారు. అధిక డోస్ మందులు ఇవ్వడం వల్లనే మృతి చెందినట్లుగా డిఎంహెచ్ఓ ఓ ప్రకటనలో తెలిపారు. డెంగ్యూ వ్యాధి పట్ల జిల్లా ప్రజలు భయాందోళనకు గురి కాకుండా చికిత్స నిమిత్తం అర్హత గల డాక్టర్ల వద్ద ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచించారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ సూచించారు. మహబూబాబాద్ జిల్లా గార్లలోని